నాకు ఈగో లేదన్నా, తీసుకోవట్లేదన్నా, తీసుకోవట్లేదన్నా. లేట్ అయింది, ఎక్కడికి వెళ్ళొచ్చావు? టెన్నిస్ ఆడదామని గ్రౌండ్ దాకా వెళ్ళొచ్చానన్నా. అంత దూరం ఎందుకు? ఒక గ్రౌండ్ ఇక్కడ ఉందిగా. ఇక్కడ ఒకటి కాదు, రెండు ఉన్నాయి. ఎక్కడ? ఇక్కడ. దీంతో పాటు మూడోది రెడీ అవుతుంది. ఇక్కడ నాకు లవర్ క్యారెక్టరా, వైఫ్ క్యారెక్టరా? వీడికి లవర్ క్యారెక్టర్, వాడికి వైఫ్ క్యారెక్టర్. చిచ్చి, ఈ గుండుగాడికి వైఫ్ గా, ఆ మియావ్ మియావ్ కళ్ళుగాడికి నేను లవర్ గానా? అసలు నా అందం చూసారా ఇక్కడ, చూసారా ఇక్కడ? ఇప్పుడు మనం ఒక హిల్లేరియస్ స్కిట్ చేయబోతున్నాం ఇక్కడ. స్కిట్ అంటే అంత నవ్వేస్తుంది. స్కిట్ కాదు, హిల్లేరియస్ అన్నావు కదా, దానికి పన్ను వచ్చింది. రియల్లీ ఐ కాంట్రా. ట్రెండింగ్ వన్ పర్ఫార్మెన్స్ ఇయ్యాలా, ట్రెండింగ్ టూ పర్ఫార్మెన్స్ ఇయ్యాలా? ఎపిసోడ్ ఎండ్ లో రాకుండా ఉండే స్కిట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాలి, 10 మార్కులు వస్తే చాలు. నిజంగా ఇది కూడా తీసుకోలేదు అన్నయ్య, ఇది కూడా తీసుకోలేదు అన్నయ్య. అభి, ఏంటిది స్ట్రైకా? స్ట్రైకా కాదు, అక్క అక్క అంటే నాన్నకరమ్మ కూడా అడుగు పెట్టావు. మా లేడీ గడపలంతా పెద్ద పెద్ద బొక్క, ఎక్కువ తిప్పుకోమాకమ్మ, ఎముకలు ఊడిపడతాయి. ఆ ఎముకల గురించి నువ్వేనైనా మాట్లాడుకోవాలమ్మా. మీరు ముగ్గురు వచ్చారు, మేమిద్దరమే వచ్చాం, మాకంటే ఒక సర్పోర్ట్ కావాలి. అక్కయ్యా నువ్వే, ఒక నిమిషం మా అక్కయ్య వచ్చింది, పాట వేయరా? ఓకే, ఇది కూడా తీసుకోవట్లే, రా. లేడీస్ ని జబర్దస్త్ లో ఎందుకు తీసుకోవాలి మీరు చెప్పండి? నేను లేడీస్ కాబట్టి. అమ్మో, పనిచేసేసింది, ఇప్పుడే నవ్వాలి ఇక్కడ. ఆప్తారా సోది? నువ్వు మొదలు పెడతావా, నువ్వు మొదలు పెడతావా? 8 సంవత్సరాలు మిమ్మల్ని చూసి చూసి బోర్ కొట్టేసింది. బోర్ కొట్టినా బోరింగ్ కొట్టినా మేమే కొట్టాలి. హలో 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 హలో, చెప్పండి, చెప్పండి. ఏంటి ఏంటి, వినది? నేను నా డైలాగ్ నేను చెప్పినాక ఇంటా, నా డైలాగ్ నేను చెప్పినాక ఇంటా. నువ్వు కొంచెం తగ్గి ఉండాలి ఇక్కడ. ఇంత చాలా? ఇంకొంచెం నరేష్ ఎంత తగ్గాల, నరేష్ ఎంత తగ్గాల? కొత్త కొత్త వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎంకరేజ్ చేస్తే ఇలాగే ఉంటుంది. రే నాన్న, నువ్వు మంచిగా చేస్తే మమ్మల్ని పిలువర్రా టోమ్రి, టోమ్రి. మీరు 2 నిమిషాల్లో కడతాం తెలుసా? మేము 1 నిమిషంలో ఇప్పుతాం తెలుసా? మేము దర్జాగా ఎవరి ఒళ్ళో అయినా వెళ్ళి కూర్చోగలం, మీరు కూర్చుంటారా? అభి గారు గారు వద్దు, వాళ్ళు మమ్మల్ని ఎంత అబండంగా చూస్తున్నారు, ఎంత ఉప్పు నుంచి చేస్తున్నారు. ఇప్పుడు మేము టీమ్ లీడర్లు కౌగిలించుకోగలం, ముద్దు పెట్టుకోగలం, ఆ పని మీరు చేయగలరా? చేయి చూద్దాం. అదే ట్రండి. అలా కాదు, అలా కాదు, అలా పెడతా. నువ్వు వేరే వాళ్ళని పిలవచ్చుగా, వేరే వాళ్ళని పిలవచ్చుగా. అందంగా మీరే ఉన్నారు కదా. ఇదంతా కాదు, మేము స్కిట్ లో ఉంటేనే అందం. ఇది అందాల పోటీ కాదు, మరి ఇది మందాల పోటీ కూడా కాదు. వాయిస్లు మార్చగలం, మీరు మార్చుతారా? మా అలా మీరు నడవగలరా? పాట పెట్టమనండి. సరే, ఇద్దరికి ర్యాంప్ వాక్ పెడదాం. మ్యూజిక్. అయిపోయిందా ర్యాంప్ వాకులు? ఎటు చూడాలో తెలియలేదు. మేడం చెప్పండి మేడం, ఇప్పుడు లేడీ గెటప్గా మీ పచ్చిమిరపకాయలు నవ్వురేసి డైలాగ్ చెప్పగలం. పచ్చిమిరపకాయలు పది తినమంటావా? ఏదో మీరు డైలాగ్ లో హనుమాన్ చెప్పారు, నేను అన్నాను. నిజంగా మీరు పెట్టుకున్నారు కదా. ఇప్పుడు దాకా స్కిట్ ఇప్పుడు రియల్ ఇది. ఆగా, మీ డైలాగ్ ఏదో ఫిక్స్ అయింది చెప్పు. అది మర్చిపోయింది. ఇప్పుడు లేడీ గెటప్ అనుకో, మీరు మమ్మల్ని ఏదైనా చేస్తారు, అదే మేము ఏదైనా. అర్థమైంది కదా ప్రాబ్లం? కాంప్రమైజ్.
రోజా గారు మీరే చెప్పాలి, లేడీ గెటప్స్ పెట్టుకోవాలా ఓన్లీ లేడీస్ తోనే వెళ్ళిపోవాలా చెప్పండి మేడం. లేడీస్ ఉంటే అందంగా ఉంటుంది ఫ్రేమ్, లేడీ గెటప్స్ ఉంటే ఇంకా బాగుంటుంది స్కిట్. వాళ్ళు చేసిన స్కిట్ లో వీళ్ళు చేయలేరు కదా. ఏ మీరు గ్రేట్ అని చెప్పే, మీరు ఉంటే స్కిట్ అందంగా ఉంటుంది. అందంగా ఉన్నా కనిపించలేదా? రైటర్ కి పేమెంట్ ఇచ్చావా? ఎందుకు అలా అడిగావు? నీలో లేనిది రాస్తేను. ఏంటది? అదే అందం. అందం గురించి మన ఇద్దరం మాట్లాడుకోవాలి. నిన్నంతా నాకు పులమారింది, నన్ను ప్రతి క్షణం తలుచుకున్నావు కదా. అవును బేబీ, నువ్వు కూడా నన్ను తలుచుకున్నావా? నేను నిన్ను తలుచుకొని నీకు దగ్గొస్తే చుట్టుపక్కల వాళ్ళు కరోనా అనుకుంటారని తలుచుకోలే బేబీ. అబ్బో ఎంత మంచోడో బేబీ, ఎంత అందంగా. ఒక్క నిమిషం బేబీ. ఏంటి బేబీ, చేతబడి చేస్తున్నావా? లేదు బేబీ, నీ అందాన్ని చూపేయడానికి తీసుకొచ్చా. ఎందుకంటే ఇది అందంగా ఉందని పొగరు బేబీ, దీనికంటే అందమైన అందం నిన్ను చూపించి దీని పొగరు దించా. బాబ్బా ఏం డైలాగ్ చెప్తున్నావు బేబీ, నాకు పుల్ల ఇస్ తినాలని ఉంది. ఒక పుల్ల ఇంకో పుల్లని తినాలనుకుంటుంది బేబీ. మనం ఎప్పుడు ఇక్కడే ఉండాలంటే ఏం చేయాలి? ఈ పార్క్ లో నేను వాచ్మెన్ గా, నువ్వు వాచ్మెన్ గా పనిచేయాలి. పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలి? మీ నాన్న ఒప్పించాలి. సరే అయితే ఈ రోజు ఊరికి వెళ్తాను, వెళ్ళి ఒప్పిస్తాను మన ప్రేమ చెప్పి. ఓకేనా? ఆల్ ది బెస్ట్, బాయ్. మరేం లేదా, మరేం లేదా? ఫైమా నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? ఏది మావా, మరదలు తీసుకెళ్ళమంటే బామ్మర్తిని తీసుకొచ్చినావు? బాతంత లేడు వీడు నా భావన. నేనే నిన్ను పిల్లడి గప్పుదానా, గప్పుదానా. మేడం గారు చూసారా, నా లవర్ ని వదిలిపెట్టుకుని పొట్టని ఎలా పెళ్లి చేసుకుని నేను? ఎలా అయినా నా లవర్ కి చెప్పాలి ఈ విషయం. నా బేబీ ఫోన్ చేసింది, అప్పుడే మిస్ అయిందా? బేబీ మా నాన్న నాకు పెళ్లి చేస్తున్నాడు. ఇది గుడ్ న్యూస్ గా? అయ్యో నీతో కాదు, మా బావతో. ఇది సాడ్ న్యూస్ బేబీ. నువ్వు ఎలాగైనా చేసి నాకు రేపు పెళ్ళంట, ఈ రోజు వచ్చి నన్ను తీసుకెళ్లిపోవాలి. అది పని మనిషి కాదు, రాదు నా కూతురు. నాన్నగారు కూతురు పట్టుకునే ఎంత మాట అన్నారు చూడండి. చిన్నప్పుడు నన్ను కూడా అందరూ అట్లా అనేవాళ్ళే. నువ్వు నా కూతురు చేసుకుంటావా లేదా? నీకు 100 కోట్ల ఆస్తి ఇస్తాను రా. అరే నా 1000 ఎకరాల పొలం టౌన్ లో 4 వైన్ షాపులు ఉన్నాయి రా. అయ్యి నీకే ఉంటే చాలు. పెళ్లి పనులు చాలా ఉన్నాయి. పెళ్లి పనులు చేయడానికి పనులు తక్కువ ఉన్నారు కదరా, ఈ పనిలో పెట్టేసుకుందాంలే. నేను ఇంటికి అల్లుని కావాల్సిన పనులుగా పెట్టుకున్నారా? రమ్ముతాడా.